ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం సో ఉద్యోగులకు సంబంధించి కీలక బిల్లులు ఆమోదం అయితే చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయన్నమాట ఇందులో ఉద్యోగులకు సంబంధించి కీలక విషయాలు అయితే బిల్లులు అయితే ప్రవేశపెడుతున్నారు అవసరాన్ని బట్టి ముఖ్యంగా చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలపై తెలుస్తుంది అయితే మొత్తంగా ఈ ఏదైతే ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు వీటిపై ఉద్యోగుల ఇటీవల సమావేశంలో కొన్ని మార్పులు కూడా కోరారు సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయ్యి వీటిని ఖరారు చేయాల్సి అయితే ఉంది ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా అయితే భావిస్తుంది అనమాట సో ఇలా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన బిల్లులు అటు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి అదేవిధంగా జిపిఎస్ అమలుకు సంబంధించి ఈ బిల్లులు అయితే రెండు బిల్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను